హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాడజన ఉద్యోగులు వాలంటీర్లందరికీ కూడా చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవాలి. సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి గ్రామ స్వరాజ్యం దిశగా మరో అడుగైతే వేశారని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. మరి వాలంటీర్లను కార్యదర్శనం కూడా ప్రత్యేక శాఖ కింద మరి పరిగణిస్తూ జేవో కూడా రిలీజ్ చేశారు. ఓకే, సచివాలయ వ్యవస్థ అనేది మనకు మరింత బలోపేతం అయితే అయిందని చెప్పుకోవాలి. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ని ఆంధ్రప్రభ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించి మీరు ఆల్రెడీ జీవో కూడా చదివి ఉంటారు. సో ఎవరికైనా ఈ సమాచారం కనుక తెలియకపోయినట్లయితే తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ అని చేయండి. ఓకే, దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సచివాలయ ఉద్యోగులకు కొత్త శాఖను ఏర్పాటు చేశారు. 7 నెలల క్రితం గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా గ్రామ వార్డు కార్యదర్శులకు నియామక ఉత్తర్వులు అందిస్తూ త్వరలోనే మీకోసం ఓ కొత్త శాఖను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తానని చెప్పి మాట అయితే ఇవ్వడం జరిగింది. అప్పుడు మాట ఇచ్చినట్లుగానే తాజాగా మనకు గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు అంతేకాకుండా వాలంటీర్లకు కొత్త శాఖను ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన శాఖ సచివాలయం ద్వారా ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 5 లక్షల మంది వాలంటీర్లు కార్యదర్శులు నిర్వహించడం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో గాంధీజీ కలలుగాన గ్రామ స్వరాజ్యం స్థాపించాలన్న లక్ష్యంతో లక్షలాది మందితో సీఎం జగన్ సచివాలయ వ్యవస్థను స్థాపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 5 లక్షల మంది ఉద్యోగులపై ఇక కొత్త శాఖ పరిధిలోకి అయితే రానున్నారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇప్పటికే సుమారు 540 సేవలు అనేవి మనకు అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఓకే, సో దీంతో ఈ సేవ మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలు రోజుల తరబడి ప్రభుత్వం వద్ద వివిధ సర్టిఫికేట్ల కోసం అంతేకాకుండా ఇతర ముఖ్యమైన పత్రాల కోసం పడగప్పులు పడే అవకాశం అయితే లేకుండా పోయిందని చెప్పుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల వద్దకు చేరువేసే బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది సచివాలయ ఉద్యోగులకు ద్వారా మనకు అందించడం అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15,000 గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఉన్నాయి. ఇందులో 2.5 లాక్స్ వాలంటీర్లతో పాటు సుమారు 2.3 లాక్స్ మంది కార్యదర్శులు అనేది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రాతపూర్వక పరీక్ష ఉత్తీర్ణత నిమిత్తమైన కార్యదర్శులు వివిధ శాఖలకు అనుసంధానంగా పనిచేస్తున్నారు. విద్య, వైద్యారోగ్యం, హోమ్, వ్యవసాయ, ఇంజనీరింగ్, ప్లానింగ్, ఎనర్జీ రెవెన్యూ తదితర విభాగాల బృందంగా విధులు చేయడంతో వీరికి ఆ శాఖల నుంచి ప్రస్తుతానికి జీతాలు అయితే అందుతున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ పరంగా కొన్ని శాఖాపరమైన లోటుపాట్లు అయితే ఉండడంతో కార్యదర్శులకు అందరికీ జీతాలు అయితే అందలేదని చెప్పి మనకు సమాచారం అయితే ఉంది. సో గత 6 నెలల నుంచి కూడా వారికి జీతాలు అయితే కొన్ని కారణాల వల్ల అయితే రాలేదు. సో మొత్తం సచివాలయ వ్యవస్థను ఒకే శాఖలోకి పరిధిలోకి తీసుకున్నట్లయితే మనకు టైం టు టైం మనకు సర్వీస్ అనేవి పడే అవకాశం అయితే ఉంటుంది. చాలా వరకు కూడా బెనిఫిట్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా సమాచారం అయితే ఉంది. మరి సచివాలయ వ్యవస్థ అనేది ఒక కొత్త రూపు అయితే సంతరించుకుందని చెప్పుకోవాలి. సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా వారు ఇచ్చిన మాటను అయితే నిలబెట్టుకున్నారు. ఓకే, సో దీనికి సంబంధించి మనకు వచ్చిన సమాచారాన్ని మీ మిత్రులు కూడా తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ.